ఫ్రెండ్స్, ఇది శ్రీనివాస్ ఫిల్మ్ జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. అఖిల్ అనే ఒక డిజాస్టర్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అఖిల్ది అని నాగార్జున గారు ఆలోచించి మనం లాంటి అద్భుతమైన సినిమా ఇచ్చిన విక్రమ్ కుమార్ తో హలో అనే సినిమాకు అఖిల్ ను మళ్ళీ తన కంబ్యాక్ ఫిల్మ్ గా విక్రమ్ కుమార్ తో పరిచయం చేయాలనుకున్నాడు. సినిమా విషయానికి వస్తే ఈసారి విక్రమ్ కుమార్ కొంచెం కథ అంటే మన ఇంత ముందు చూసిన కథలే తీసుకున్నాడు, కొత్త కథను తీసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే మనకు మనసంతా నువ్వే సినిమా, ఈ సినిమా చూస్తున్నంతసేపు అదే గుర్తుకొస్తుంటుంది. కాకపోతే ఆయన ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుందని మనకు తెలుసు. సో ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ మనకు ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా, అంటే ఏదో కమెడియన్స్గా ఉండడమో లేకపోతే పెద్ద పెద్ద ఫైట్స్ అలాంటివి కాకుండా ఉన్నంతలో కథ చెప్పే విధానంలో తన స్టైల్ చూపించాడని చెప్పాలి. ముందుగా చిన్నపిల్లల ఎపిసోడ్తో అసలు వాళ్ళతోటి అంత మంచి లవ్ ట్రాక్, అంటే ఒక అట్రాక్షన్తో ఆ పిల్లల మధ్య చిన్న ఒక ఫ్రెండ్షిప్, ఆ స్నేహం అనేది ఒక పవిత్రంగా చూపించడం కానీ, వాళ్ళిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా నేరేట్ చేశాడు. తర్వాత అఖిల్ను అంటే మనకు అఖిల్ సినిమాలో కొంచెం యాక్టింగ్ పరంగా కూడా తక్కువ మార్కులే పడ్డాయి, కానీ ఈ సినిమాలో అఖిల్కు 100 పడ్డాయని చెప్పింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో అంటే ఆ అమ్మాయి తన ఎవరి కోసం అయితే వెతుకుతున్నాడో, ఎవరి కోసం అయితే తను ఇంకా తన సోల్మేట్ కనబడ్డప్పుడు ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. అలాగే జగపతి బాబు రమ్యకృష్ణ వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది అది మనకు తెలుసు. ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఆ బాబును అడాప్ట్ చేసుకుని, ఆ అడాప్ట్ చేసుకున్నప్పుడు అతను ఆంటీ అంకుల్ పిలుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పిలిపించుకోవాలనే ఆ సీన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి. అలాగే ఈ పేరుతో మనకు క్లైమాక్స్లో ఇంకొంచెం అంటే ఎప్పుడైతే వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు కలవాలని వీళ్ళు కోరుకుంటారు, వీళ్ళు ఈ ఇద్దరు వెతుకుతున్న సోల్మేట్స్ వీళ్ళిద్దరే అని వాళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలియదు, కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరే అని తెలిసినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు ఈ ఇద్దరు కూడా ఉండి కొంచెం ఆ సీన్లు క్లైమాక్స్లో ఉండుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేదని అనిపించింది. అఖిల్ నిజంగా చాలా అద్భుతంగా చేశాడు మొదటి నుంచి కూడా. ఇటు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ అమ్మాయితో ఒక అట్రాక్షన్లో ఉండడం కానీ, ఆ అమ్మాయి కోసం వెతుకోవడం కానీ, ముఖ్యంగా యాక్షన్ సీన్స్, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్తో చేయించిన యాక్షన్ సీన్స్ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించాయి. కొత్తగా ఉంటాయి ఖచ్చితంగా, జంపింగ్ చేసుకుంటూ కూడా చాలా ఉంటాయి. ఈ రెగ్యులర్ ఫైట్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరు ఉండరు, పరిస్థితులే విలన్గా ఉండడం అనేది చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చెప్పక్కర్లేదు, చాలా అంటే మనకు చాలా గ్రాండియర్ లుక్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మనకు తెలుసు, అన్నపూర్ణ శ్రీ పైగా అతని కొడుకు హీరో, సో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇంకా అనూప్ తన 50th సినిమా అనేసరికి మ్యూజిక్ మనం సినిమాకి ఎంత అద్భుతంగా అదే ఫ్లోలో ఉన్నట్టున్నాడు. సో పాటలు కూడా చాలా అద్భుతంగా చేశారు. రీ రికార్డింగ్ ఎస్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమాకి అనూప్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక ప్రియదర్శిని అమ్మాయి, కొత్త అమ్మాయి అయినా నిజంగా అంటే చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చిందనే చెప్పాలి. అలాగే క్లైమాక్స్లో ముఖ్యంగా తన సోల్మేట్ కలిసినప్పుడు అంటే తను ఇన్నాళ్ళుగా ఉన్నది అతనినా, తను మిస్ అవుతున్నా అనుకున్న అతను మళ్ళీ నేను కలిసాను, తనతోనే జీవితం పంచుకోబోతున్నానా అని తెలిసినప్పుడు నిజంగా ఆమె ఇచ్చిన ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. కొత్తగా కొత్త అమ్మాయి అయినా మనకు ఎక్కడ కొత్త అమ్మాయిలా కనిపించకుండా మంచి నటిగా తన ఫస్ట్ సినిమాకు మంచి నటిగా నిరూపించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథ పాత తీసుకున్నా మన ఫస్ట్ హాఫ్లో ఒక 4-5 సీన్లు, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే ఇంకొంచెం బాండింగ్ అంటే ఏ సోల్మేట్ కోసం వెతుకుతున్న క్రమంలో ఒక అమ్మాయి అట్రాక్షన్లో పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ పుడుతుంది అని మనకు చెప్పినప్పుడు అది కొంచెం ఆ సీన్స్ అన్ని కూడా ఇంకా కాస్త డెవలప్ చేస్తుంటే చాలా బాగుండేది. అంటే విక్రమ్ కుమార్ ఒక అద్భుతమైన సినిమాను తీశాడు, అతని నుంచి ఇంకా చాలా అంటే కొత్త కథనాన్ని ఎక్స్పెక్ట్ చేశాము. ఇందులో కాస్త తడబడ్డాడనే చెప్పాలి, అంటే రెగ్యులర్ మూస కథనే తీసుకుని దానికి ఆయన స్టైల్ ట్రీట్మెంట్ చేశాడు. కానీ అంటే ఇంకా ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉన్నది. ఏదైనా వాటెవర్ ఏదైనా ఒక గ్రాండియర్ లుక్తో సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకు ఎక్కడ బోర్ లేకుండా అంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కాబట్టి కామెడీ ట్రాక్లు అలాంటివి ఏమి లేకుండా సినిమా అంతా కూడా మనకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హాలిడేస్ అవన్నీ కలిసి అన్నీ ఉన్నాయి. సో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సేఫ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందులో విక్రమ్ మార్క్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి మనకు. ఎలాగైతే మనంలో ఐ లవ్ యూను ఇలా ఇవ్వు అని ఎలా అయితే మనకు లవర్స్కి ఒక కొత్త కోడ్ ఇచ్చాడో, ఇందులో కూడా
అతిగా ప్రేమిస్తే, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు ఎలాగైతే మనం హేట్ యు ఐ హేట్ యు అంటాం, కానీ ఇందులో కొత్త నిర్వచనం చెప్పాడు, అతిగా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎక్కువ బాధపడే వాళ్ళమైతే ఖచ్చితంగా వాళ్ళను అంటే ఐ హేట్ యు అనే దానికి అర్థము ఐ హేట్ యు అంటే ఇది, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళని ఐ హేట్ యు అంటాము అని ఇందులో విక్రమ్ కుమార్ తన స్టైల్లో వచ్చిన లాజిక్తో చెప్పాడు. సో ఇక నుంచి అందరూ కూడా అఖిల్ కూడా వి హేట్ యు అంటారేమో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో. సో ఫ్రెండ్స్, ఈ సినిమాకు మన ఫిలిం జల్సా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.